చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఇవాళ మన కార్యక్రమంలో గెస్ట్గా ఎవరున్నారు అంటే, చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మదర్గా, వదినగా ఇలా అనేక క్యారెక్టర్ రోల్స్తో ప్రేక్షకులందరినీ అలరిస్తూ వస్తున్నటువంటి ఆర్టిస్ట్ ప్రమోదిని గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, ఆవిడతో మాట్లాడిద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. చిన్నప్పటి నుంచి మీకు సినిమా ప్రపంచం ఏం కొత్త కాదు అసలు. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చారు. ఎప్పుడూ వెండితెర మీకు స్వాగతాన్నే పలికింది, ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఎలా ఉంది మొత్తం జర్నీ అంతా చూసుకుంటే? మీకు చాలా బాగుందండి. ఏం చెప్పేది, ఆ దేవుడు నన్ను ఇక్కడే ఉండమని చెప్పారు. సో నాకు అంతే సంతోషంగా హ్యాపీగా నా జర్నీ సాగుతుంది. మీరు డ్యాన్సర్ అని కూడా విన్నాం మేము. అంటే నటన నాట్యాన్ని మనం పెద్దగా విడదీసి చూడలేము, బట్ ఎలా ఈ ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సినిమా ఫీల్డ్ ఒక పెద్ద ప్రపంచం, ఒక విభిన్నమైన ప్రపంచం కదా, ఎలా వచ్చారు? నేను అదే క్లాసికల్ డాన్సర్ అండి. ఇది ఇండస్ట్రీకి రావడానికి కారణం నా తల్లి, మై మదర్. అమ్మ లేరు. సో అమ్మ ప్రయత్నము, అమ్మ ప్రోత్సాహము, ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. చిన్నప్పటి నుంచి అమ్మ భరతనాట్యం క్లాసికల్ డాన్సరు. నాకు ఒక ట్విన్ సిస్టర్ ఉన్నారు. అవును. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మేము మా ఇద్దరిని ఆర్టిస్ట్ చేయాలనే అమ్మ కోరిక ముందు నుంచే. అమ్మకి ఆర్టిస్ట్ చేయాలని, పెద్దగా చదివించి పనికి పంపించాలనేది లేదు, వీళ్ళని ఆర్టిస్టే చేయాలనే మమ్మల్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేశారు. భరతనాట్యం నేర్చుకొని 3 ఇయర్స్ ఓల్డ్ కిడ్స్ ఉన్నప్పుడే మనం ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చాము. అక్కడి నుంచి మాది కళా సేవ స్టార్ట్ అయింది. చూడండి, ఇద్దరు ట్విన్స్, ఇద్దరు ఒకేసారి ఇక్కడికి వచ్చారు. బట్ మీరు ఒక ఆర్టిస్ట్గా కంటిన్యూస్గా జర్నీ చేస్తున్నారు, ఇన్స్టా రీల్స్ అవన్నీ చూస్తుంటే ప్రమోదిన్ గారు రీల్స్ చేస్తున్నారా, అవునా కాదా, కాదనే చెప్పి అసలు నమ్మలేము సిస్టర్ అంటే. తను ఎందుకు ఈ రంగానికి దూరంగా ఉంది? మీరు పర్టికులర్గా సెటిల్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే లేదు, ఇద్దరు మన ఆర్టిస్ట్గానే ఎంటర్ అయ్యాము. పెళ్ళయ్యాక తను యుఎస్లో ఉంటుంది, షార్లెట్లో. అక్కడ తను పెద్ద డాన్స్ స్టూడియో, భరతనాట్యం స్టూడియో జరుపుతున్నారు. తనకి చాలామంది స్టూడెంట్స్, బాధ్యత, పిల్లలు, తెలుసు కదా యుఎస్ లైఫ్ ఎలా ఉంటుంది. సో తను అక్కడున్నారు, నేను ఇక్కడ నా కెరియర్ని కంటిన్యూ చేసుకుంటున్నాను అతను ఆర్టిస్ట్గా. తను డాన్సర్ ఫ్రీగా ఉన్నప్పుడు తనకి రీల్స్ చాలా ఇష్టం. సో దగ్గరగా ఉండొచ్చు కదా మనకి సినిమా ఇండస్ట్రీ లాగా, అంటే యాక్టింగ్ డాన్స్ అని తను ఇంట్రెస్ట్గా తను చేసుకుంటుంది. చాలామంది చూసి నేనే అనుకుంటాను, ఎగ్జాక్ట్లీ అనుకోలే మేడం మీ రీల్స్ చూస్తామండి చాలా బాగా. నేను తనకి నేను ఎవరికి నేను రిప్లై చెయ్యను, తనైతే అదే పనిగా కరెక్ట్గా అందరికీ రిప్లై చేస్తారు. నేను కదండి, నా సిస్టర్ ప్రమోదిని, నేను తన సిస్టర్ ప్రశాంతిని అని. సో ఒక విధంగా తను చేస్తుంటే క్రెడిట్ నాకే వస్తుంది, మీ యాక్టింగ్ క్రెడిట్ కూడా తనకి వెళ్తుంది. తనకి పోతుంది యుఎస్లో తన దగ్గర సినిమాలన్నీ చూసి మీ దగ్గర ఒక సెల్ఫీ తీసుకొచ్చా అంటారంట. నేను అంటాను, దయచేసి నువ్వు చెప్పు, నేను కాదని, నేను కష్టపడతాను, నువ్వు పరి తీసుకుంటావు, అలాగే నువ్వు తీసుకుంటున్నావు కదా అక్కడ అంటారు. సో నథింగ్, అంటే ఏది రిగ్రెట్ లేదు, వీఆర్ హ్యాపీ. కానీ మీ సిస్టర్ ఎలా అయితే యుఎస్లో సెటిల్ అయిందో మీరు అయ్యే పరిస్థితే, బట్ మీ ప్యాషనా, మీ సంకల్పమో లాక్కొచ్చేసుకున్నారుగా ఇక్కడికి మొత్తంగా. అప్పుడు అంటే ఒక రిస్క్, ఒక అంటే ఒక హస్బెండ్ ఒక లైఫ్ స్టైల్ ఒక జాబ్ అన్నీ వదిలేసి ఇక్కడికి తీసుకొస్తున్నాను, అది మంచి జరగచ్చు లేదా ఒక ఊగిసలాట పడిపోవచ్చు. అప్పుడు భర్త నుంచి వస్తుంది కదా, నీ వల్లే వచ్చా. అంత రిస్క్ ఎలా చేశారు, ఏం నమ్మకం మీకు అంతగా? ఏది మీద నమ్మకం లేదు, ఎక్కడుంది అంటే లైఫ్ ఓన్లీ నమ్మకం మీదే పోతూ ఉంటుంది కదా. మన రిస్క్ తీసుకుంటేనే లైఫ్ అనేది. సో అక్కడ ఆయన పెద్ద జాబ్లో ఉన్న నా కోసం వదిలి వచ్చేసారు. సో అది ఆయనకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఆ విషయంలో. అండ్ సెకండ్ థింగ్, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి, నాకు ఆ కళాసేవ చేయాలి, నాకు సినిమాలు చేయాలి అనేది చిన్నప్పటి నుంచి బికాస్ ఈ పని తప్ప నాకు వేరే తెలియదు కూడా. నాకు లాస్ట్ వరకు ఇండస్ట్రీలోనే ఉండాలి అనేది నాకు చాలా ఇష్టమైన ఒక ఇది. బై గాడ్స్ గ్రేస్ నా కళా తల్లిని నమ్ముకున్న వారిని కళా తల్లి ఎప్పుడు అంటే షీ విల్ హోల్డ్ ఇట్ కదా టైట్గా, అలాగే నన్ను పట్టుకొని సాగిస్తున్నారు. నమ్మకమే లైఫ్ అంతే, ఇంకేముంది. మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు, సెట్కేమో మీ నాన్న వచ్చేవారని విన్నాము, అందులో ఆయన ఏదో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి కూర్చునేవాడని విన్నాము. అంత స్ట్రిక్ట్ ఉన్నప్పుడు అంటే సినిమా ఫీల్ అంటే కొంచెమైనా ఫ్రెండ్లీగా ఉండాలి కమ్యూనికేషన్ అదంతా. ఇప్పుడు మామూలుగా అంటారు అంత స్ట్రిక్ట్ ఉంటే ఎందుకు వచ్చినట్టు మరి సినిమా ఫీల్డ్ కంటే, అలాంటి మాటలు ఏమైనా ఎదురయ్యా? చాలా చాలా. ఎందుకంటే అంటే నేను అనేది ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఇట్ ఇస్ అంటే టాలెంట్ ఉండేవాడిని ఎక్కడున్న ఎవరైనా ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వచ్చు, అంత ఓపెన్గా ఉంది ఈరోజు. ఆడిషన్స్ చేసుకోవచ్చు ఎవరు కావాలంటే. ఇప్పుడు ఇది ఒక ఐటీ జాబ్, ఒక అంటే ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయింది కదా. అప్పుడు నేను అంటే 90స్లో అలా లేదు, గ్లామర్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనేది కొన్ని ఇది ఉండింది.
సో ఆ టైంలో అంటే మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకి తెలుసు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువ రిస్ట్రిక్షన్స్లు ఉంటాయి, ఫ్యామిలీ ఏమంటారు అనేది ఉంటుంది. బట్ స్టిల్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండింది. బట్ మనకు ఒక లిమిటేషన్ అనేది ఉండింది, ఇది దాటి మనం వెళ్ళ వస్తే అవ్వదు అని. సో అలా అన్నప్పుడు అన్నారు చాలామంది, ఎందుకండి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, ఇలా ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించేయచ్చు కదా అని. బట్ ఓకే, నాకు సూట్ అయ్యేలాంటి ఏ క్యారెక్టర్స్ ఏది ఉందో డెఫినెట్గా అది వస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది. చేశాను, చాలా అర్లీగానే పెళ్ళి చేసేసారు కూడా, పెళ్ళి చేశారు నాకు అప్పటికంటే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పెళ్ళి తర్వాతే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది ఇండస్ట్రీ, బికాజ్ ఇప్పుడే నేను ఫుల్ ఫ్లెడ్జ్ ప్రొఫెషనల్గా కెరియర్ తీసుకొని నేను యాక్టింగ్ చేస్తున్నాను. కాకపోతే మనం ఇప్పుడు హీరోయిన్స్గా చూసిన చాలామంది ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చి హీరోయిన్గా ఎంటర్ అయ్యేవాళ్ళు, మీరు ఒక మంచి టైంలో ఉన్నారు, మరి మీరు హీరోయిన్గా ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వలేకపోయారు? అంటే వద్దనుకొని సడన్గా పెళ్లి చేసేసుకుని అప్పటిదాకా పెరిగిన వాతావరణం వదిలేసుకుని ఎందుకు ఆ డిసిషన్కి వచ్చారు? అంటే అదే అండి చెప్పాను కదా, రిస్ట్రిక్షన్స్ ఒకటి. సినిమా ఇండస్ట్రీలో అప్పుడు ఉండే గ్లామర్ కదా, చాలా గ్లామర్గా ఉండేవారు. అండ్ మోర్ ఓవర్ అప్పుడు హీరోయిన్స్ అంతా చాలా గ్లామర్గా హైట్ పర్సనాలిటీ అలా అంతా ఉండేవారు. నా పర్సనాలిటీ నా హైట్కి నా పర్సనాలిటీకి ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని వాళ్ళు అనుకున్నారేమో. నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ నాకు సూట్ అయ్యేలాంటి క్యారెక్టర్సే వచ్చింది. ఇన్నోసెంట్గా ఒక చెల్లి క్యారెక్టరు, ఒక మంచి సెకండ్ లీడు, ఒక లీడు చేశాను కానీ ఆ కాంపిటీషన్ ఆ టైంకి నేను అందుకోలేకపోయాను. అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీ నుంచి అప్పుడు నేను కన్నడ ఇండస్ట్రీలో ఉన్నాను, అక్కడి నుంచి చెన్నైకో హైదరాబాద్కో రావాల్సింది. మా డాడీ హెచ్ఐఎల్ ఎంప్లాయీ, సో ఆ టైంలో జాబ్ వదిలి నా కోసం ఆయన వచ్చి ట్రై చేయలేని పరిస్థితిని. సో ఏది వచ్చిందో ఆ ఆపర్చునిటీని తీసుకొని చేశాను అంతే. పెళ్ళి అనగానే అంటే కొంచెం సందిగ్ధంలో ఒప్పుకున్నారా, చాలే చూసా కదా బాగానే యాక్టింగ్ చేశాను అని సాటిస్ఫైడ్గా మూవ్ అయిపోయారా? అంటే ఎనీ టైం ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెళ్ళి అనేది చేసుకోవాలి. అండ్ మంచి ప్రపోజల్ వచ్చింది. సరే అమ్మ అమ్మ నాన్న ఒకటే మాట అన్నారు, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు, ఈ ప్రపంచంలో చాలా కాంపిటీషన్ ప్రపంచం, మేము ఆ కాంపిటీషన్కి కాంపీట్ చేయలేము, సో పెళ్ళి చేసేసుకో, మంచి లైఫ్ ఎప్పుడైనా అమ్మాయి అంటే పెళ్ళి చేసుకోవాల్సిందే, ఫ్యామిలీ అనేది ఉండాలి. టైం కరెక్ట్గా మళ్ళీ వస్తుందో లేదో ప్రపోజల్ అనేది, మంచి ప్రపోజల్ కరెక్ట్ ఏజ్ చేసేసుకోమన్నారు. బట్ మా ఆయన దగ్గర ఒక మాట అన్నాను, నాకు నిజంగా ఇంకా సాధించాలనేది చాలా ఉంది కానీ పెళ్ళి చేసుకుంటున్నాను, ఇష్టపడే చేసుకుంటున్నాను, రేపు ఇన్ కేస్ యుఎస్లో నాకు నచ్చకపోతే నాకేమైనా ఇంకా యాక్టింగ్ చేయాలి అని అనిపిస్తే మీరు నాకు ఎంకరేజ్ చేస్తారంటే ఆయన ఒకే మాట అన్నారు, చూసుకుందాం అదేం ప్రాబ్లం లేదు, నేను ఎక్కడున్న వర్క్ అనేది నాకు రూమ్ లోపల అంటే ఫోర్ వాల్స్ మధ్యనే నేను కూర్చోవాలి, డెఫినెట్గా నేను చేస్తాను, అదంత ఏం ప్రాబ్లం లేదనే ఒకే మాటకి నేను చాలా ఇదయ్యాను. మీరు ఆ టైంలోనే ఓపెన్గా చెప్పేశాను క్లారిటీగా చెప్పాను. లెకపోతే సీ మనసులో మనకి ఎప్పుడో ఈ కళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడే ఉంటాం మేము, దీన్ని వదిలి మేము ఎక్కడ ఉండలేము. సో అందుకే నాకు తెలుసు ఇన్ కేస్ అక్కడ నాకు సెట్ అవ్వకపోతే ఇండియాకి వచ్చి నేను మళ్ళీ నా కెరియర్ని కంటిన్యూ చేసుకున్నట్టయితే అప్పుడు లేదు నేను రాను నువ్వెందుకు అని ఆ కాంప్లికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు చూడండి. అందుకే నేను ఫస్ట్ డే క్లారిటీగా ఉన్నాను, ఈ వాజ్ ఆల్సో వెరీ క్లారిటీ. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు తెలుగులో చేశారా అంటే కన్నడ? కన్నడ మాత్రమే అండి, ఓన్లీ కన్నడ. ఎన్ని చేశారండి చైల్డ్ ఆర్టిస్ట్? 40 మూవీస్ చేశారు. 40 మూవీస్ చేశారు అంటే మీకు ఇంకా టీనేజ్ దగ్గరలో వచ్చినప్పటి నుంచి మీరు గ్యాప్ తీసుకోవడం స్టార్ట్ చేశారు? ఒక 5 ఇయర్స్ గ్యాప్ అండి, మళ్ళీ 16 ఇయర్స్ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. మళ్ళీ చేశారు మీరు పెళ్లి తర్వాత ఇంకా మీకు బోర్ వచ్చేసి ఇక్కడికి వస్తా అని నిర్ణయం చేసి చెప్పినప్పుడు మీరు ముందే ప్రిపేర్ చేసినా మళ్ళీ ఒక షాకే ఉంటుంది? షాకే అది అఫ్కోర్స్. అప్పుడు ఒక 5 ఇయర్స్ తర్వాత పాప అక్కడే పుట్టేసింది, అన్నీ అయ్యాక ఈమెంటి సడన్గా ఇలా అంటుంది. స్టార్టింగ్లోనే చెప్పింటే ఏదో డిసైడ్, అప్పుడు మనది గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది, మా ఆయనకి మంచి జాబ్, వదలాలి అంటే ఎవరికే కానీ ఒప్పుకున్నప్పుడు ఒకడు ఉంటుంది చూసుకుందాంలే అని. అక్కడ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాక ఇదేంటి ఇలా అవుతుంది ఏం చేయాలి ఇమ్మీడియట్గా అనే ఒక కన్ఫ్యూజన్లో మా ఆయన అన్నారు, సరే నువ్వు ఇంత చేస్తున్నావు కదా నువ్వు వెళ్ళు ఫస్ట్ నీ కెరియర్ చూడు, ఎలా నీది సినిమా ఇండస్ట్రీ కానీ సీరియల్ కానీ ఏదే కానీ నీ కెరియర్ ఎలా పోతుందో చూద్దాము, ఓకే నువ్వు ఎస్టాబ్లిష్ అవుతున్నావు అంటే నేను వచ్చేస్తాను, నువ్వు అక్కడ లేదు అన్నట్టయితే నువ్వే వచ్చేసేయమన్నారు. సరే అని వచ్చాను. వచ్చి 3వ రోజుకే నేను
ఎలా అంటే ఇక్కడ ఇన్ని రోజులు లేరు గ్యాప్, పిఆర్ ఎలా మెయింటైన్ చేశారు మీరు? అంటే నేను అక్కడ కన్నడలో కొంచెం తెలిసిందే, అందరూ కాంటాక్ట్స్ ఉండింది. రాగానే నేను వచ్చే ముందే అందరికీ నేను చెప్పాను, 1 మంత్ బిఫోరే రాగానే నాకు సీరియల్ ప్రాజెక్ట్స్ రెడీగా ఉండింది, టైటిల్ రోల్స్ అవన్నీ. సో నేను రాగానే కమిట్ అయిపోయాను. ఓకే, పాప పెళ్ళైంది అన్న తర్వాత మీకు ఇచ్చే రోల్స్ కొంచెం వాళ్ళు సెలెక్టెడ్గా ఇస్తారు కదా, మీరు దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు? లేదు, అవ్వలే. యాక్చువల్లీ నాకు అప్పుడు ఐ వాజ్ ఓన్లీ 29-30. సో ఏమైందంటే పాప వాజ్ 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ ఓల్డ్. నాకేమైంది అనిపించిందంటే ఇదేంటి, రాగానే కన్నడలో నాకు మంచి లీడ్ రోలే ఇచ్చారు, యంగ్ రోలే. బట్ అక్కడ కన్నడలో చేసిన తర్వాత ఏమైంది, ఒక 3 ఇయర్స్కి మా ఆయనకి ఇక్కడ హైదరాబాద్లో మంచి ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వచ్చింది. సరే, అప్పుడు ఒక మళ్ళీ ఒక కన్ఫ్యూజన్, వెళ్ళేదా వద్దా బెంగళూరు వదిలి అంటే, నేను అన్నాను అంటే ఇంతకు ముందు నేను మనోయజ్ఞం అని ఈటీవీకి ఒక సీరియల్ చేశాను. సో అది నాకు ఒక కాంటాక్ట్స్ ఉండింది అక్కడ. సో నేను వస్తున్నానని చెప్పగానే మళ్ళీ ఇక్కడ నాకు రాగానే మదర్ రోల్ ఇచ్చారు, నాకు మదర్ రోల్ యాక్సెప్ట్ చేయడానికి. ఇదేంటి మళ్ళీ 29-30 ఇంత పెద్ద అమ్మాయిలకి మదర్గా చెయ్యాలా అని. ఆ తర్వాత నాకు అంటే మా మమ్మీ డాడీనే నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచే, అప్పుడు మమ్మీ డాడీ ఒక ఆర్టిస్ట్కి ఈ రోలు ఆ రోల్ అని కాదు, ఏ రోల్ అయినా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అది ఏ రోల్ అయితే ఏంటంట. సో నువ్వు అవన్నీ చూడొద్దు, సీ వాట్ బెస్ట్ యూ కెన్ గివ్ అని అమ్మ నాన్న అన్నప్పుడు నాకు అనిపించింది దట్ ఈస్ రైట్ కదా, ఇంత యంగ్ ఏజ్లో నేను అంత పెద్ద క్యారెక్టర్ చేయాలంటే అప్పుడు దట్ వాజ్ అ ఛాలెంజ్ కదా, ఎలాంటి ఆ ఎమోషను ఆ ఒక గంభీరం అన్నీ రావాలి కదా. సో నాకు నిజంగా నాకు చేసినప్పుడు ఎప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసుకున్నారో నాకు నిజంగా ఒక పెద్ద అప్లాజ్ లాగే అనిపించింది నాకు. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ తల్లులు అంటే కాస్త పెద్దవిళ్ళ ఉండేవారు, కానీ ఎప్పుడైతే కొంచెం అది ట్రెండ్ మారిపోయింది, వెస్టర్న్ కంట్రీస్ లో లాగా హీరోయిన్ కి ఈక్వల్ గా అమ్మ కనిపిస్తుంది ఈజీగా. అవును, మీరు ఈ రోల్ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఇంకో చిక్కు ఉంటుంది, కంటిన్యూస్ గా అవే వస్తాయి మళ్ళీ, అలా అబ్బా అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అలాగే నా విషయంలో అలా లేని లేదండి, అంటే తల్లిగానే చేశాను. అంటే తల్లి అనిన వెంటనే మీరు అన్నట్టు ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, ఇప్పుడు చిన్న పిల్లలు ఒక 12-10 ఇయర్స్ పిల్లలు కూడా తల్లిగా చేశాను. దృష్టి అనే సినిమా అందులో కూడా ఒక 12-10-12 ఇయర్స్ అబ్బాయికి ఒక తల్లిగా, కృష్ణగాడి వీర ప్రేమ గాథలో కూడా చిన్న చిన్న పిల్లలకి, అలా నాకు 2 వేరియేషన్స్ ఉన్న తల్లి క్యారెక్టర్ ఇస్తున్నా ఒకేసారి. తల్లి అనిన వెంటనే మేము అనుకునే లాంటి, సో నన్ను ఇప్పుడు దే ఆర్ క్యాస్టింగ్ మీ ఫర్ పెద్ద పెద్ద హీరోస్కు క్యాస్ట్ చేస్తున్నారు. నేను అనేది ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. తల్లిగా అంటే పర్ఫార్మెన్స్కు అంతే స్కోప్ ఉంది, యాక్టింగ్ ఉంది, గ్లామర్ మంచిగానే చూపిస్తున్నారు, క్యారెక్టర్కి అవసరం ఉంటే చేస్తారు, కానీ అదర్వైజ్ నథింగ్ టు వరీ. మీరు అంటే పుట్టి పెరిగిందంతా అక్కడే బెంగళూరులోనే, బట్ మీ తెలుగు బాగుంది అండ్ మీరు తమిళ్లో కూడా చేస్తున్నారు, అంటే మళ్ళీ ఎప్పుడు కన్నడ నుంచి తమిళ్ వైపుకు తెలుగు ఇండస్ట్రీ వైపుకి వచ్చారు, ఇది ఎలా జరిగింది? అది అంటే యాక్చువల్లీ నా మదర్ టంగ్ తెలుగే, డాడీ వచ్చి చిత్తూరు బ్యాక్గ్రౌండ్. ఓకే, సో అప్పుడంతా చిత్తూరు బెంగళూరు పక్కనే కదా, సో ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో సెటిల్ అయిపోయారు. సో నాన్న వైపు అందరూ వచ్చి అక్కడ సెటిల్ అయిపోయి, నాన్న ఇన్ఫాక్ట్ పుట్టింది చిత్తూరు, కానీ చదివింది పెరిగిందంతా బెంగళూరు. ఓకే, అమ్మ వచ్చి కన్నడ, అమ్మ మంగళూరు, సో అమ్మ వచ్చి కన్నడ. అందువల్ల మా నాన్నకి కన్నడ తెలుసు, తెలుగు తెలుసు, ఇటువైపు అమ్మ కూడా కన్నడ మాట్లాడతారు, సో మాకు అన్ని లాంగ్వేజ్. ఇంకా నేను పెళ్లి చేసుకున్న ఆయన వచ్చి తమిళ్. మొత్తం భారతదేశంలో సకల భాషలో సమ్మేళనండి, ఫుల్ సౌత్ ఇండియా అక్వైర్ చేసేసాను కేరళ తప్ప. మేజర్ 3 లాంగ్వేజెస్ ఎక్కడైతే అందరికి కమ్యూనికేషన్ అదే ప్రాబ్లం, మీకు అది 3 అదృష్టం. తమిళ్ వచ్చి తమిళ్ చాలా బాగా వస్తుంది, చదువుతాను తెలుగు కూడా చదువుతాను, తమిళు చదువుతాను, కన్నడ చదువుతాను, నాకు ఈజీగా 3 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్గా వస్తున్నది, అది నా ప్రొఫెషన్కి చాలా ప్లస్ అండి. ఎగ్జాక్ట్లీ, ఇండస్ట్రీ నుంచి ఎలా మళ్ళీ తమిళ్ అంటే కన్నడ అంటే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ఆ ఇండస్ట్రీ అంతా కూడా, తమిళ్కి తెలుగుకి ఆఫర్లు ఇలా ఇలా షిఫ్ట్ అయ్యి హైదరాబాద్కి ఎప్పుడు వచ్చేసారు అసలు? హైదరాబాద్కి నేను 14 ఇయర్స్ అవుతుందండి వచ్చి, అది చెప్పాను కదా మా ఆయనకి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము షిఫ్ట్ అయిపోయాము హైదరాబాద్, ఆయన పని కోసం నేను షిఫ్ట్ అయ్యాను, అలాగే నా కెరియర్ మొదలు పెట్టుకున్నాను. సో తమిళ్కి ఎలాగంటే ఒక 2013లో కే బాలచందర్ సార్ది ఒక సీరియల్ చేశాను జయా టీవీకి, ఇలక్కణం మారుదు అని, అందులో నాకు కొంచెం రికగ్నైజ్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక సీరియల్ రన్ అని ఒకటి సన్ టీవీకి చేశాను. ఆ తర్వాత నాకు సినిమా అవకాశాలు
ప్రిన్స్ శివ కార్తికేయన్ గారిది, ప్రిన్స్ సురేష్ ప్రొడక్షన్స్, అది మన తెలుగు ప్రొడ్యూసర్సే కానీ తమిళ్లో చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ తమిళ్ రెండు మూడు సినిమాలు చేస్తారు. అంటే బాలచందర్ గారితో అది సినిమా అయినా సీరియల్ అయినా అట్లీస్ట్ యాడ్ అయినా పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎలా ఉండే మీకు ఎక్స్పీరియన్స్? అయ్యో, ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్, బట్ అన్ఫార్చునేట్లీ నాకేమంటే నాకు ఇప్పుడు కూడా ఒక బాధ ఉంది. సార్ని ఒకసారి కలిసాను అంతే, కానీ సీరియల్ చేసిందంతా వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ ప్రొడక్షన్లో చేసిందే నాకు గొప్ప. బికాస్ నాకు పెళ్ళికి ముందు సహనా అని ఒక సీరియల్ వచ్చింది సార్ డైరెక్షన్లో. అప్పుడు ఏమంటే జస్ట్ నా పెళ్ళి ఫిక్స్ అయింది, నేను కార్డ్ పంచుతున్నాను, అప్పుడు నాకు కవితాలయ నుంచి ప్రొడక్షన్ నుంచి ఒక కాల్, ఒక డాన్సర్ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, హీరోయిన్ పేరే సహనా టైటిల్ రోల్, మిమ్మల్ని బాలచందర్ సార్ అనుకున్నారు ఆ క్యారెక్టర్ కన్నప్పుడు నాకు అయ్యో ఇదేంటి. మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఏమండి ఇఫ్ యూ డోంట్ మైండ్ మన పెళ్ళిని పోస్ట్పోన్ చేసుకుందాం, నాకు చాలా సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ ఉండింది నాకు కే బాలచందర్ సార్ సీరియల్ చెయ్యాలి అని. సో నాకు ఇదొక ఆపర్చునిటీ, ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్ ఇది, నేనే హీరోయిన్ చేస్తున్నాను, మేము పోస్ట్పోన్ చేసుకుందాం అంటే ఆయన వాస్ పాప ఏం ఎస్ అనాలా నో అనాలా అని చెప్పకుండా బ్లాంక్ అయిపోయారు. తర్వాత మా నాన్న అన్నారు, ఈ లైఫ్లో పెళ్ళి అనేది ఒకసారి ఒక మంచి ఫ్యామిలీ ఒక మంచి అబ్బాయి దొరికేది అనేది, దాన్ని మనం ఎప్పుడూ వద్దు అనకూడదు, లైఫ్లో మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అలా అనుకోవద్దు అని చెప్పిన తర్వాత కొంచెం డిస్టర్బ్ అయ్యాను, కానీ తర్వాత ఓకే అని పెళ్ళయింది. బట్ నాకు నిజంగా అదే రేంజ్లో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఏమంటే అట్లీస్ట్ నేను కే రాఘవేంద్రరావు సార్ సీరియల్లో మనోయజ్ఞం అనే సీరియల్లో సార్ నన్ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. ఫస్ట్ ఆయన వల్లనే నేను హైదరాబాద్కి కాలండి. నేను అసలు అదే అడగబోయాను, ఇక్కడ రాఘవేంద్రరావు గారు అక్కడ నుంచి మిమ్మల్ని తీసుకు అంటే ఎక్కడ పరిచయం? అదే అండి, అది ఒక అది నా లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్. నాకు సార్ ఫ్యాను, సార్ గారు అంటే నాకు ఆయన పెద్ద పెద్ద సినిమాలు చూసి నాకు చాలా ఆశ ఉండింది. బట్ బెంగళూరులో ఫస్ట్ ఫస్ట్ స్టార్ వచ్చి ఈటీవీకి ఒక సీరియల్ చేశారు రేఖెగడు అని కన్నడలో, అందులో నేను లీడ్ రోల్గా నన్ను ఇచ్చేసుకున్నారు. సార్ చేయలేదు ఆ సీరియల్, బట్ ఆ సీరియల్ ఫస్ట్ డే ముహూర్తానికి సార్ హైదరాబాద్ నుంచి వచ్చి ఫస్ట్ షాట్ ఫస్ట్ సీన్ సరే డైరెక్ట్ చేశారు. అప్పుడు సార్ నన్ను మానిటర్లో చూసి ఒకే మాట అన్నారు, యూ హ్యావ్ ఎ వెరీ ప్రిటీ ఫేస్, ఆల్ ద బెస్ట్ అని స్వీట్ నాకు ఇచ్చేసి, హీరోకు స్వీట్ ఇచ్చేసి, బొకే ఇచ్చేసి కంగ్రాచులేషన్ చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు ఒక పెద్ద ఆ రోజు ఒక పండుగలాగా ఉండింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ సీరియల్ చేస్తున్నప్పుడే మేనేజర్ వైపు నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా మనోయజ్ఞం అని ఒక సీరియల్ అనుకుంటున్నాము, అందులో మిమ్మల్ని వన్ ఆఫ్ ద లీడ్గా అనుకుంటున్నాము, చేస్తారా అంటే నేను ఇంకొక మాట చేస్తారా అని ఏమి అడుగుతారండి, ప్లీజ్ మీరు నెక్స్ట్ మినిట్కి నేను హైదరాబాద్లో ఉంటాను. వాళ్ళ నుంచి ఫోన్ వచ్చిందంటే అసలు ఇంకా మీరు నాకు ఆ టైం 1999 అయ్యో నాకైతే అదొక పండుగలాగా ఉండింది. నాకు మళ్ళీ తెలుగుకి మనోయజ్ఞంకి వచ్చాను. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ తెలుగులో చేయలేదు మనోయజ్ఞము, శ్రీ సర్దే ఇంకొకటి శ్రీకృష్ణ కళ్యాణ లీల అని చేశాను. మళ్ళీ పెళ్ళయింది ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. 2012 నేను హైదరాబాద్కి వచ్చాను, రాగానే సార్ని వెళ్ళి మళ్ళీ కలిశాను, సార్ మీ ఆశీర్వాదం కావాలి, మళ్ళీ నా కెరియర్ని స్టార్ట్ చేస్తున్నాను తెలుగులో అంటే, షిరిడి సాయిబాబాలో నాకు ఒక చిన్న సరస్వతి రోల్ ఇచ్చారు సార్. సో ఆ సార్ ఆశీర్వాదం వల్ల మళ్ళీ నా కెరియర్ కంటిన్యూ. సూపర్ అండి. సీరియల్స్ నుంచి సినిమాకి వచ్చారు, ఒకప్పుడు అంటే పెద్ద సినిమాలు సీరియల్ చేయొద్దు ఇటువంటి కండిషన్స్ ఉండేవి, బట్ ఇప్పుడు కొంచెం ఆ బౌండరీస్ అన్ని వెళ్ళిపోయాయి. మంచి ఆర్టిస్ట్ ఉంటే సీరియల్ నుంచే పిక్ చేసేసుకుంటున్నారు అయిపోయింది. అసలు ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని పోయాయండి, అంటే కొన్ని లైన్స్ ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఏ భయాలు లేకుండా అయిపోయారు కదా. మీరు సీరియల్ నుంచి ఇంకా వెండితేరే నా ప్రపంచం అని ఎప్పుడు ఫిక్స్ అయిపోయారు? నేను చిన్నప్పుడు ఎంటర్ అయిందే సినిమాకి అండి, 85-86 నేను వచ్చిందే సినిమా నుంచి వచ్చాను. ఆ తర్వాత ఆ కాంపిటీషన్, మా ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను అక్కడ యాంకర్గా జాయిన్ అయ్యాను. సో అక్కడ నేను ఒక 3 ఇయర్స్ వర్క్ చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి సీరియల్స్, ఫస్ట్ నా సీరియల్స్ మొదలైంది కూడా దూరదర్శనే. అది నాకు ఎప్పుడు దూరదర్శన్ అంటే ఒక ఎమోషన్. సో నాకు ఫస్ట్ దూరదర్శన్లోనే ఫస్ట్ మెగా సీరియల్ మనేతన అని స్టార్ట్ అయింది. మన ప్రొడ్యూసర్ గురుదత్ పండ్రిబాయి గారు తెలుసు, పండ్రిబాయి గారు ప్రొడక్షన్ హౌస్. సో వాళ్ళు మనేతన అని ఫస్ట్ సీరియల్ చేశారు. వాళ్ళ సీరియల్లో నేను క్యారెక్టర్గా మొదలు పెట్టాను. సో అలా సీరియల్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తెలుగు ఒక తమిళ్ అలా చేసుకున్నాను. ఇప్పుడు మీరు సినిమాలో మదర్ రోల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ తెలుగులో మొదటి అవకాశం ఎవరిచ్చారు మీ సెకండ్ ఇన్నింగ్స్లో?
అదే చెప్పాను కదా, సార్ రాఘవేంద్రరావు సార్ది శ్రీ షిర్డీ సాయిబాబా వాజ్ మై ఫస్ట్. అక్కడి నుంచి నేను ఒక చిన్న చిన్న రెండు మూడు ప్రాజెక్ట్స్ చేశాను, కానీ ఆ సినిమాలో కొన్ని రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయినా బాగా ఆడలేదు. ఇలాగే ఒక ఆడిషన్ జరుగుతున్నప్పుడు ఇది మన 14 రీల్స్ వాళ్ళు ఒక క్యారెక్టర్ చూస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నేను ఆడిషన్ ఇచ్చి వచ్చాను, కృష్ణగాడి వీరప్రేమ. సో అక్కడి నుంచి నాకు ఒక రికగ్నైజేషన్ అనేది దొరికిందండి. ఓకే, హను రాఘవపడి గారు సార్ నన్ను ఆ క్యారెక్టర్కి ఈమె సూట్ అవుతారని నన్ను ఆడిషన్ చూసి నన్ను కాస్టింగ్ చేసుకున్నారు. ఓకే, హ్యాష్టాగ్ బ్రో ఆ సినిమా కూడా చేశారు, అంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇక్కడ పిఆర్ని పెట్టుకోవడము, మెయింటైన్ చేయడం చేశారా, రెగ్యులర్గా ఆడిషన్స్కి వెళ్తూయే మీరు చేశారా, ఇలా? లేదండి, స్టార్టింగ్ ఒక రెండు మూడు ఆడిషన్ చేశాను, కానీ ఇప్పుడు నాకు అందరూ డైరెక్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి కో డైరెక్టర్స్, అలా కొత్త డైరెక్టర్స్ అయితే వాళ్ళే ఫోన్ చేస్తారు. రోల్ నుంచి ఇంకొక రోల్ వస్తుంది, అదే అన్నట్టు కృష్ణగాడి వీరప్రభ నుంచి కొంచెం మందికి తెలిసింది. ఆ తర్వాత హుషారు చేశాను, హుషారు నుంచి హుషారులో చాలా మంచి రోల్. అవునండి, హుషారునే నాకు ఒక టర్నింగ్ పాయింట్. సో బెక్కం వేణుగోపాల్ గారు నన్ను అదేలాగే ఆడిషన్కి వెళ్తే ఫస్ట్ టైం చూశారు, చూసి కరెక్ట్గా ఉంటామమ్మా ఈ క్యారెక్టర్కి అని ఆ క్యారెక్టర్కి నాకు ఇచ్చారు. చాలామంది కొత్తోళ్ళని ఆయన ఎంకరేజ్ చేశారు, అలాగే నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ సినిమా నుంచి నాకు చాలా సినిమాలు వచ్చాయి. మీకు మంచి సపోర్ట్ కూడా కదా, సపోర్ట్. అవును, సో సార్ చాలా ఎంకరేజ్ చేశారు, చాలా ఈ రోజు సపోర్ట్గా ఏ సినిమా అయినా నువ్వు రామ్మా ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. అంటే మనకి ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ముగ్గురు నలుగురు వెల్ విషర్స్ ఉంటాయి, కొంచెం అది ఉన్నారండి, అందరూ వెల్ విషర్స్ వీళ్ళు కాదు వాళ్ళు కాదని కాదు, కానీ మనకు దేవుడు వే చూపించాలంతే. సో హుషారు తర్వాత నాకు నాంది, ఆ సినిమా చూసి మన విజయ్ గారు డైరెక్టర్ గారు చూసి మంచి మళ్ళీ నాంది ఇచ్చారు. సో అలా ఒక్కొక్క సినిమా చూసి ఒక్కొక్క సినిమా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీరు సామాజవర్గమనతో మళ్ళీ, అంటే మీకు హుషారు ఎంత పేరు వచ్చిందో సామాజవర్గమన కూడా అసలు చాలా ఎటువంటి టాక్ లేకుండా వచ్చి హిట్ అయిన సినిమా అది, నరేష్ గారితో కానివ్వండి. ఎలా ఉంది అంటే సీనియర్స్, శ్రీ విష్ణు గారు కూడా మంచి యాక్టర్, మంచి హీరో, చాలా డౌన్ టు ఎర్త్, ఆ టీమ్తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అంటే నాకు నరేష్ సార్తో ఫస్ట్ టైం కాంబినేషన్లో చేశాను. శ్రీ విష్ణు గారిది అయితే జస్ట్ దానికి ముందు అల్లూరి అని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమా అంతగా ఆడలేదు, బట్ ఇమ్మీడియట్గా నాకు సాయి అబ్బరాజు గారు డైరెక్టర్, అబ్బరాజు గారు దృష్టిలో చేశాను నేను 3 ఇయర్స్ బ్యాక్ డైరెక్షన్లో, ఆయన డైరెక్షన్లో చేశాను. సో సార్ చెప్పారు ఇలా మళ్ళీ చేస్తున్నాను సామాజవర్గమున, చాలా బాగుంటుంది కామెడీ. నాయనైతే ఐఎమ్ ఎ వెరీ కామెడీ పర్సన్, నాలో ఉన్న కామెడీ చాలామందికి తెలియదు, నేను అంతా చాలా ఎమోషనల్ పర్సన్ అనే అనుకుంటున్నారు, ఎలా అంటే నాకు ఇచ్చే క్యారెక్టర్స్ అన్ని. సో ఇందులో అన్నారు చాలా కామెడీగా లైవ్లీ మదర్ బాగుంటుంది అన్నారు, సరే అని ఒప్పుకున్నాను. బట్ నిజంగా అది చాలా సాటిస్ఫైడ్, బాగుండిందండి అసలు. ఎవ్రీబడి ఆర్ చాలా ఎంకరేజింగ్గా. అంటే స్క్రీన్ మీద మీరు నరేష్ గారిని కొట్టేసి అవి అసలు ఎంత ఫ్రెండ్లీగా, అంటే మీరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఏమో, అంటే స్క్రీన్ మీద అంత బాగా వచ్చింది మీ అపీరెన్స్ కానీ. అవును, ఎలా అంటే ఐ షుడ్ థ్యాంక్ నరేష్ సార్, బికాస్ అంత కంఫర్ట్ చేస్తారు వేరే ఆర్టిస్టులను కూడా. సో చాలా కంఫర్ట్గా ఉన్నారు అందరూ, ఈవెన్ విష్ణు గారు కానీ హీరోయిన్ కానీ అందరూ వెరీ నైస్ పర్సన్స్, వెరీ డౌన్ టు అర్త్. ఎక్కడ అక్కడ భయపడి అయ్యో నేను చేస్తానో లేదో అన్న భయం అయితే అసలు ఎక్కడ అనిపించలేదు. బిల్లంకొండ గణేష్ గారితో మీకు ఆయన కూడా మంచి సపోర్ట్ చేస్తారు, ఆయనతో ఆయనతో ఎటువంటి అనుబంధం ఉంది, ఎలాంటి? నేను స్టూడెంట్ సార్ చేశాను బిల్లంకొండ, అది వచ్చి నాంది ప్రొడ్యూసర్ గారు, సతీష్ గారు, నాంది సతీష్ గారు ప్రొడ్యూసర్. సార్ది నాంది చేసిన తర్వాత దీంట్లో కూడా ఒక మదర్ రోల్ ఉంది, చాలా ఎమోషనల్ మదర్ క్యారెక్టర్ అన్నారు, సరే అది కూడా చేశాను. గణేష్ గారు కూడా ఈజ్ వెరీ నైస్, డౌన్ టు అర్త్, మన శ్రీ విష్ణు గారు లాగే వెరీ నైస్ పర్సన్. మీకు అనిపించింది అన్ని మదర్ రోల్స్ కొంచెం వదిన అక్క కూడా ఓకే కదా? అంటే మీరు యూఆర్ లుకింగ్ వెరీ యంగ్ మామూలుగా అయితే, బట్ ఇప్పుడు యంగ్గా అంటే పర్టికులర్గా అడుగుతున్నారు, తల్లి రోల్ కావాలి బట్ 30 ఇయర్స్ లోపే ఉండాలని ఇలా స్పెషల్గా అడుగుతున్నారు. బట్ అక్క వదిన క్యారెక్టర్స్ కూడా ఏమైనా అప్రోచ్ అవుతున్నారా, ఎలా ఉంటుంది? నేను ఏది అప్రోచ్ అవ్వలేదండి, బికాస్ ఏది వస్తుందో అది తీసుకుంటున్నాను నేను. వాళ్ళకి ఏది నాకు ఇప్పుడు ఆడియన్స్ పరంగా వాళ్ళు అక్సెప్ట్ చేసేసారు అస మదర్గా, అండ్ అక్కగా వదినాగా నాకు ఇంకా ఏ ఆపర్చునిటీ అలాంటిది రాలేదు. నేనైతే మదర్గానే సాటిస్ఫైడ్గా ఉన్నాను, బికాస్ మదర్ రోల్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అన్ని సినిమాలో మదర్ ఫాదర్ కావాలి. అక్క వదిన అంటే ఎక్కడో ఒక్కొక్కసారి ఉంటుంది, అండ్ అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు క్యారెక్టర్స్కి. ఈ మధ్య బుట్కట్ బాలరాజు కూడా రిలీజ్ అయింది, చాలా చిన్న సినిమాలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి, బట్ పబ్లిసిటీ హిట్ ఆర్ ఫ్లాప్తో పక్కన పెడితే పబ్లిసిటీ ఎక్కువైపోతుంది, అట్లీస్ట్ వాళ్ళు టీవీలో వచ్చినప్పుడు చూడడము, ఆన్లైన్లో చూడడము చేస్తున్నారు కదా. బుట్కట్ బాలరాజుకి ఎలా, మీకు అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది? అంటే
బుట్కట్ బాలరాజ్ ఎలా వచ్చిందంటే, బెక్కం సార్ సోహిల్ గారు అంతా కలిసి చేశారు కదా. సో బెక్కం సార్ నాకు చెప్పారు, ఇన్ని రోజులు నువ్వు ఏడుస్తూ చేసావు, ఇందులో ఒక పెద్ద గయ్యాళిగా ఉంటుందమ్మా క్యారెక్టర్, కొడుకుని ఎప్పుడు తిట్టడము అది ఇది ఉంటుంది అన్నారు. నేను అయ్యో సార్ అవునా, ఓకే ఫైన్, బట్ తెలంగాణ స్లాంగ్ అన్నారు. తెలుగే నేను కన్నడలో రాసుకొని చెప్తాను, తెలంగాణ చెప్తాను. డబ్బింగ్ మీరే చెప్పారు? నేనే చెప్పాను. నేను అంటే మన డైరెక్టర్ శ్రీను గారు చాలా ఎంకరేజ్ చేశారనమాట. సో అది నాకు అస్సలు ప్రాబ్లం అవ్వలేదు. నాకు నేనే నాకే షాక్ అయ్యాను, నేను ఇంత బాగా తెలంగాణ మాట్లాడతాను. సోహిల్ కూడా హెల్ప్ చేస్తుంటారు, వెరీ నైస్ తెలంగాణ, చాలా మంచి అబ్బాయి. చాలా డౌన్ టు అర్త్ అమ్మ 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 అనుకుని మేము అంటే మన సీన్స్ వచ్చేటప్పుడు మనంతా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని ఎలా చేయాలి, ఇంకా కామెడీగా ఏం చేయొచ్చు అని ఇంప్రూవైజ్ చేసుకునే చేసాం. అది కూడా బాగా ఒక 12-13 డేస్ వర్క్ చేసాం కలిసి. తెలంగాణ యాస ఎన్ని రోజులు పట్టింది మీకు అంటే అడాప్ట్ చేసుకోవడానికి? సేమ్ ఆన్ ది స్పాటే. తెలుగు వస్తుంది కదా, అంటే తెలుగు తెలుసు కాబట్టి కొంచెం ఆ స్టైల్ ఇన్ కేస్, అంటే మన షూటింగ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ అటు ఇటు వెళ్ళినా డబ్బింగ్ లో మనకి ఒక 10 సార్లు చెప్పిస్తారు కదా, అది మాత్రం అది అలా మేనేజ్ అయిపోయింది. చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీకు ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ సినిమాలో నాకు కొంచెం టఫెస్ట్ రోల్ అనిపించింది, ఇది ఛాలెంజింగ్ అనిపించింది అన్నట్టుగా మీరు ఫీల్ అయిన రోల్ ఏమన్నా ఉందా? నాకు ఇంకా ఏది ఛాలెంజింగ్ రోల్ రాలేదని. ఇన్ఫాక్ట్ మీరేమనుకుంటున్నారు, అసలు ఛాలెంజింగ్ రోల్ ఏది రావాలనుకుంటున్నారు? అంటే ఒక మంచి లీడ్ రోల్ చేయాలి, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండాలి, వేరియేషన్స్ ఉండాలి రోల్స్లో అని అలా నాకు ఎదురు చూసిన వచ్చేదని. అంటే ఎనీ మదర్ క్యాన్ డూ ఇట్. అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు నిజంలో సేమ్ తల్లి క్యారెక్టరే, బట్ తనకి స్కోప్ ఎక్కువ. మహేష్ బాబు గారు నిజం ఫిల్మ్లో అమ్మ క్యారెక్టరే కానీ ఆల్మోస్ట్ ఒక మొత్తం కొడుకుని లీడ్ చేసే క్యారెక్టర్. నేను అదే చెప్పాలనుకున్నా, సేమ్ మర్చిపోయాను. యాక్చువల్లీ అలాంటి ఒక మంచి నా కెరియర్లోనే నాకు ఒక రికగ్నైజేషన్, నాకు 100% సాటిస్ఫాక్షన్ అనే సినిమా ఇప్పుడు రాబోతుందండి. రామం రాఘవం అని సముద్రకణి గారు ధనరాజ్ గారు చేస్తున్నారు. అందులో మదర్ చాలా లీడ్ రోల్ ఉంది, నాకు చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఇచ్చారు. సో ఆ సినిమా కోసం ఐఎమ్ ఎదురు చూస్తున్నాను. ఆడియన్స్ కూడా అయితే కొత్తగా ఒక మంచి సబ్జెక్ట్ అండి, త్వరలోనే మీకు ముందుకు రాబోతున్నారు. అంటే ఇండస్ట్రీలో కూడా చూడండి, తల్లి రోల్కి ఎప్పుడు ప్రియారిటీయే. ఇప్పుడు ఇప్పుడు ఏదో మధ్యలో వచ్చి అప్పుడు అమ్మ రోల్స్కి ప్రియారిటీ ఉండేది, బట్ అప్పుడు కొంతవరకు ఉండేది, బట్ తర్వాత అసలు సినిమాలో హీరో ఎంత ప్రియారిటో అమ్మ సెంటిమెంట్, అంటే ఒక హీరోకి తల్లికి సెంటిమెంట్ అనేది చాలా ఈ మధ్య ఎక్కువగా తీసుకుంటుంది. కొంచెం మదర్ ఎమోషన్ సెంటిమెంట్స్ అనేది ఎక్కువ అయింది. ఇప్పుడు అమ్మ రోల్స్ చేసే వాళ్ళకి డిమాండ్ కూడా పెరిగిందండి. ఎగ్జాక్ట్లీ, కాస్టింగ్ చేసే వాళ్ళంతా కూడా మదర్ రోల్ కి ఎవరైనా ఉన్నారా అనేది ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు మీ అందరికి ఇది హ్యాపీయెస్ట్ థింగ్ కదా, అంటే ఎంత మంది వచ్చినా ఒక స్పేస్ ఉంటుంది తల్లికి. ఇది దీన్ని మీరు మదర్ రోల్స్ చేసే వాళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక 6 గురు 7 గురు ఉన్నారు స్పెసిఫిక్గా, అంతే. ఇంకా క్యారెక్టర్స్కి అవసరమైనంత మంది లేరు. దీన్ని మీరు ఎలా చేస్తున్నారు, ఒకటేసారి ఒక 10 సినిమాలు ఉంటాయనుకోండి, సేమ్ డేట్లు ఉంటాయి, సేమ్ అప్పుడు ఎలా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చిందా మీకు? వచ్చిందండి. అంటే ఇప్పుడు రామం రాఘవం చేసేటప్పుడే నాకు 2-3 సినిమాలు మంచి మంచి ప్రియదర్శి గారికి మదర్గా, తర్వాత ఇంకొక సినిమా 2-3 వచ్చింది, కానీ క్లాషెస్ వల్ల నేను చేయలేకపోయాను. అప్పుడు నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్స్కి నేను రెఫర్ చేసేస్తాను. అంటే ఒకే మదర్ అన్నీ చేయలేరు కదా, చాలా మదర్స్ కావాలి కదా. సో నా ఫ్రెండ్స్కి ఇలా ఉన్నారు కావాలంటే మీరు రెఫర్ చేస్తాను చూడండి, అలాగే వాళ్ళు కూడా నాకు రెఫర్ చేస్తూ ఉంటారు ఇలా ఉంటారు చూడండి అని. సో ఇలా మన మధ్య మా డేట్స్ క్లాష్ అయితే రెఫర్ చేసుకుంటాం. అంత ఫ్రెండ్లీ అంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. కరెక్టే, బట్ ఏమంటే అండి, కాంపిటీషన్ ఉంది కానీ ఇప్పుడు నాకేం సూట్ అవ్వద్దు అదే నాకు ఇస్తారు కదా. అఫ్ కోర్స్ అందరు మదర్కి ఒకే ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ అందరూ అంటే నేను ఒక 10 సినిమా వస్తే నేనే 10 సినిమాలు చేయలేను కదా, నా వల్ల ఎంత అవుద్దో అంతే అవుద్ది. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. కొత్త వాళ్ళు వస్తున్నారు, చాలామంది కొత్త మదర్స్ ఇప్పుడు అంటే న్యూ కమర్స్ ఆడిషన్ చేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు సూట్ అయ్యేది కొన్ని డైరెక్టర్స్ ఇప్పుడు మేడం మిమ్మల్ని మైండ్లో పెట్టుకునే నేను ఈ సీన్ రాశాను అని చెప్పారు. సో అది ఒక ఆర్టిస్ట్కి నాకు
అసలు ఒక పెద్ద అవార్డ్ అని అనిపిస్తుంది. ఎలా అంటే దానికోసమే మేము ఇంత కష్టపడుతున్నాము. ఒక ఈరోజు ఆ ఒక మాట డైరెక్టర్స్ కొత్త డైరెక్టర్స్ చెప్తున్నారంటే ఇట్స్ లైక్ వన్ అవార్డ్ ఇచ్చినట్టంతే ఒక సంతోషంగా ఉంటుంది నాకు. ప్రిన్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ మిగతా సినిమాలు చేస్తున్నప్పుడు మీకు అంటే ఒక ఆర్టిస్ట్గా ఏదొచ్చినా చేస్తాం, అదేమో మన ప్రొఫెషనలిజం. కానీ ఒక రొటేషన్ వచ్చినప్పుడు ఒక బోర్ వచ్చేస్తుంటుంది, అలా బోర్ ఫీల్ అయిన సందర్భం అసలు లేదండి. బోర్ ఇప్పుడు దాకా టచ్ కూడా నాకు ఎక్కడ అవ్వలేదు. ప్రతిరోజు ప్రతి క్యారెక్టర్ చాలా బాగానే వెళ్తుంది. సీరియల్స్ ఆపేయాలి అనే రూల్తో ఏదైనా సినిమా వచ్చిందా? మీరు సీరియల్ చేస్తే ఫ్రెష్గా ఉండదండి అన్నారండి చాలా మంది అన్నారు నాకు స్టార్టింగ్లో. సీరియల్స్ చెయ్యకండి, సీరియల్స్ వల్ల మీకు అంటే ఫేస్ చాలా అలవాటు పడిపోతే సినిమాలో కష్టమవుద్ది అని. బట్ నాకు అలా ఏం అనిపించలేదండి. నేను సీరియల్ చేయకపోతే నేను ఒక ఆర్టిస్ట్ ఉన్నానని ఎవరికూ తెలీదు. అవును అవును. అండ్ ఇంత ఫస్టే నాకు మంచి మంచి రోల్ ఇస్తున్నారంటే అంటే అఫ్కోర్స్ ఆడిషన్ చేశాను, బట్ నాకు తెలుసు కదా ఫేస్ ఒకటి ఉంది అనేది తెలుసు. ఈమె నేను ఆ సీరియల్లో చూసాము అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఫస్ట్ నాకు అసలు సీరియల్ చేయకపోతే నేను ఒక ఆర్టిస్ట్ ఉన్నానని తెలీదు. మంచి మంచి రోల్ నా మీద కాన్ఫిడెంట్ పెట్టి ఇచ్చేవారు కాదు. ఈమె చేయగలుగుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ వాళ్ళు వస్తేనే నాకు ఒక మంచి మంచి రోల్స్ ఇస్తారు. సో నాకైతే అలా రిగ్రెట్ అయితే లేదు. నేను సీరియల్ అయితే ఎప్పుడైనా చేస్తాను, కానీ ఇప్పుడు టైం కుదరట్లేదు నాకు. ఇప్పుడు సీరియల్ది కూడా ఒకప్పుడు సీరియల్ చేస్తే కొంచెం తక్కువ చూడడం, సినిమా వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు సినిమాలో చాలా పెద్ద పెద్ద హీరో హీరోయిన్ సీరియల్స్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత బౌండరీస్ లేవండి, అంతే మిక్స్ అయిపోయింది దాదాపుగా. వెబ్ సిరీస్ ఇప్పుడు కొత్తగా ఓటీటీ అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే సీరియల్ కన్నా ఎక్కువ సినిమా దాకా వెళ్ళలేని వాళ్ళకి ఒళ్ళోకి వచ్చి సినిమా పడ్డట్టుగానే ఉంది. రీచ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మేము ఉన్నామండి, మాకు టైం ఉండకపోవచ్చు, లేదా అక్కడ దాకా కొంతమంది ఎఫర్ట్ చేయలేకపోవచ్చు ఆ అమౌంట్, బట్ ఓటీటీలోకి రాగానే చూసేస్తున్నారు. దాంతో సినిమా ఆడలేదు అది జనాలకు తెలియదు అనే ఒకటి వెళ్ళిపోయింది. ఆడినా ఆడకుండా తెలుస్తుంది. అలా వెబ్ సిరీస్ మీద ఓటీటీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓటీటీ సీరియల్స్ లేకపోతే ఎంతోమంది ఇంట్లో కూర్చోవాలండి. ఈరోజు చాలామంది ఫ్యామిలీస్ అంటే రన్ అవుతూ ఉందంటే దానికి కారణం వెబ్ సిరీస్ అండ్ సీరియల్స్, చిన్న బడ్జెట్ మూవీస్. పెద్ద బడ్జెట్ మూవీసే నమ్ముకొని కూర్చుంటే అందరూ ఒక సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు వర్క్ చేయాలి. ఈరోజు నాలాంటి చాలామంది ఆర్టిస్టులు, చాలామంది టెక్నీషియన్స్ అంతా ఈరోజు హ్యాపీగా ఫ్యామిలీని ఇచ్చేసుకొని వెళ్తున్నారంటే బికాస్ ఆఫ్ సీరియల్స్, వెబ్ సిరీస్ అండ్ చిన్న బడ్జెట్ మూవీస్ అండి. బట్ మీకు ఒక యాక్టింగ్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అహో యాక్టింగ్ ఇలా కాదు, ఇప్పుడు ఇలా అయిపోయిందా అని మీరు మనసులో ఉంది? ఉంది. యాక్చువల్లీ ఇది అయింది నాకు. చిన్నప్పుడు నేను వచ్చి ఆఫ్టర్ మళ్ళీ నేను రీఎంట్రీ తీసుకునేటప్పుడు లాస్ట్ నేను చేసిన 2001. ఓకే. ఇండస్ట్రీని వదిలేటప్పుడు నేను 2001 దశాబ్దం తర్వాత 2014లో మళ్ళీ నాది ఎంట్రీ. సో 14 or 15లో నా ఎంట్రీ మళ్ళీ. సో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల గ్యాప్. అప్పుడు యాక్షన్ అంటే కెమెరా డ్రర్ ఒక సౌండ్ వచ్చేది, స్లేట్ టాప్ అని కొట్టేవారు ముఖం పైన. డైరెక్టర్ యాక్షన్ అంటే వణుకొచ్చేది, ఇక్కడ ఉండే డైలాగు మర్చిపోయేవాళ్ళు. ఆ సౌండ్కే భయం వచ్చేది, కెమెరా సౌండ్కి. ఈసారి వచ్చి చేస్తున్నా, యాక్షన్ అంటారు, రోల్ అంటారు, సౌండే లేదు, కెమెరా ఎందుకు సౌండ్ రావట్లేదు, నాకు ఆ భయం రావట్లేదు, ఏంటి లోపల నాకు ఏమీ తెలీదు, ఎంత అడ్వాన్స్ అయిపోయింది, సౌండ్ ఎందుకు రావట్లేదు. అండ్ కూల్గా ఉన్నారు అందరూ. ఫస్ట్ అంతా 1 take 2 takes అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ ఆర్టిస్ట్ని అని మేనేజర్ని అంతా తిట్టేవారు, డైరెక్టర్ ముఖం పైన తిట్టేసేవారు. ఆ డైలాగ్ని ఒక 10 సార్లు ఒక సైడ్కి వెళ్ళి అందం ముందు నిలబడి యాక్టింగ్ చేసి తిట్టలు తీసుకోకూడదు అని అంత ప్రిపేర్గా నేను వస్తే కూల్గా ఉన్నారు అందరూ. సరే 1 more చేద్దాం, ఇది సరిగా లేదు, చూడండి అక్కడ సెట్ ప్రాపర్టీ సరిగా లేదు, 1 more చేద్దాం అంటున్నారు. అంటే ఒక అది ఒక పాట్ అక్కడ పెట్టింది కూడా సరిగా లేదంటే ఒక 5 takes చేస్తున్నారు, ఇంత కూల్గా ఉన్నారేనా? తర్వాత నేను అసోసియేట్ డైరెక్టర్ని అడిగాను, అవునండి కెమెరాలో సౌండ్ ఎందుకు? ఆయన నవ్వుతున్నారు, మీరు ఏ జమానీ నుంచి వచ్చారు? లేదండి 2001 లాస్ట్. తర్వాత యుఎస్కి వెళ్ళిపోయి నా పనిలో నా ప్రపంచంలో పిల్లలు గిన్నెలు ఇల్లు సర్దడము లాండ్రీ అని చేసుకొని నేను ఉండిపోయాను. కెమెరాలో సౌండ్ ఎందుకు రాలేదు? ఇది మాత్రం అసలు రాసి పెట్టుకోవచ్చు అండి. మీరు చేశారా? అదే షాక్ లో ఉన్నారు అంటే సౌండ్ కోసం వెయిటింగ్ అండి అన్నారు. మీరు 1 take కాదు మేడం, 100 takes తీసుకున్న ఎవరు కోపడ్డారు ఇప్పుడు? ఇప్పుడు అంతా టెక్నికలీ చాలా ఇంప్రూవ్ అయిపోయింది అని అది ఇది చెప్పిన తర్వాత నేను షాక్. మా ఆయనకి మా నాన్నకి చెప్పాను, ఎలా అంటే ఆయనే కదా వచ్చేవారు. నాన్న నీకు తెలుసా కెమెరాలో సౌండ్?
పెన్నిటెక్లే తీసుకోవచ్చు, డైరెక్టర్ తిట్టారు, అందరూ కూల్గా ఉంటారు అన్నారు. అలా నేను చాలా ఈజీగా తీసుకోవద్దు, నువ్వు భయంలో కరెక్ట్గా నువ్వు చేయన్నారు. మా నాన్న అవునా పర్వాలేదమ్మా ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు ఏం వాడుతున్నారు అని అది కూడా నాకు తెలియదు. ఇది అడాప్ట్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? లేదు, జస్ట్ ఒక ఫ్యూ అవర్స్. ఓకే. ఆ భయంలో ఫస్ట్ సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటారో ఏమో అనే భయం, తర్వాత విషయం తెలిసాక ఐ వాస్ కూల్. కొత్త డైరెక్టర్స్ వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్లీ వాతావరణం వచ్చేసింది. అంటే మీరు ఎలా మోల్డ్ అయ్యారంటే, ఒకప్పుడు యాక్షన్కి ఇప్పటికీ మనం చిన్నవాళ్ళ నుంచి కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళతో వర్త్ ఉంటే. మీకు కంఫర్ట్గా అనిపించింది మిమ్మల్ని ఇంకా ఇలా చేసిన డైరెక్టర్స్ ఎవరంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఇప్పుడు నేను వర్క్ చేసిన అన్ని డైరెక్టర్స్ అండి అందరూ యంగ్స్టర్స్. వాళ్ళు అంటే నాకు ఇప్పుడు దాకా కొంత ఎక్కువ తక్కువ చేయండి అని చెప్తారే కానీ కరెక్షన్స్ అలా చేయాలి, మీకు యాక్టింగే రావట్లేదు అని ఎవరు చెప్పలేదు. నేను చేసే యాక్టింగ్ అందరికీ సాటిస్ఫాక్షన్గా ఉంది, బట్ కొంచెం ఎక్కువ తక్కువ అనేది చెప్తున్నారు అంతే. అండ్ నేర్చుకునేది అయితే చాలా ఉందండి ఇప్పుడు. అంటే ఒక మేకప్ వైజ్ ఆగలి కానీ హెయిర్ డ్రెస్సర్ నుంచి మన కాస్ట్యూము అన్నీ చాలా న్యాచురల్గా కావాలి అంటున్నారు. ఈవెన్ నా మేకింగ్ కూడా చాలా ఇష్టపడి చాలా. అందులో ఇప్పుడు రీసెంట్గా రామం రాఘవం ధనరాజ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు ఫస్ట్ టైం. సో ఆయన డైరెక్షన్లో చేస్తున్నాను, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. చాలా నేర్చుకున్నాను. ఇన్ఫాక్ట్ ధనరాజ్ గారు చాలా మంచి డైరెక్టర్ అని నేను ఇప్పుడు వర్క్ చేశాక నాకు తెలిసింది. మేము చూడాలంటే ఒక మంచి యాక్టర్గా, కమెడియన్గా, ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన అంత ఒక టెక్నికలీ కానీ ఆ డైరెక్షన్లో ఈజ్ ఆల్సో అన్ యాక్టర్ కదా. సో అందుకే ఆయనకి తెలుసు ఆ ఎమోషన్ పల్స్ ఎంతవరకు పడితే తెలుస్తుంది ఆడియన్స్కి అనేది చాలా బాగా నా నుంచి చేపించారన్నమాట. మీరు తెలుగులో ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్లో ఎన్ని సినిమాలు చేశారు టోటల్గా? ఇప్పుడు అంటే ఒక 55 అయి ఉంటుందండి. కాకపోతే ఇంకా రిలీజ్ అయ్యి ఉన్నవి రిలీజ్ అయ్యిండదు ఒక 25-30 అయి ఉండొచ్చు. ఇంకొక మూవీస్ అని కొత్త మూవీస్ కొన్ని రిలీజ్ అవ్వాలి. ఆవిడ బిజీ ఆర్టిస్ట్ కదా, మనకు చేస్తారో చేయరో అని ఒక దాంట్లో కూడా వెళ్ళిపోతారు. అలా ఎప్పుడైనా మిమ్మల్ని ఇప్పుడు మీరు అమౌంట్ ఎక్కువ తీసుకుంటాం అనుకున్నామండి, మీరు సీనియర్ కదండి, మాదేదో చిన్నదని మీ దాకా అప్రోచ్ కాకుంటే మీరు ఎలా కన్విన్స్ చేస్తారంటే? నాకు ఎప్పుడు ఈ రెమ్యునరేషన్ అనేది సెకండే. నేను క్లారిటీగా నాకు క్యారెక్టర్ బాగుంది, ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందంటే నాకు మీరు ఏమిస్తారో ఇవ్వండి అంటాను. ఏదో 1 డే క్యారెక్టర్, 3 డేస్ క్యారెక్టర్, ఒక మదర్ అంటే అప్పుడు ఆఫ్ కోర్స్ మాకు ఇదర్ దీంట్లో సాటిస్ఫాక్షన్, లేకపోతే దాంట్లో రావాలి లేదా ఇదైనా రావాలి. అంటే మీకు బెస్ట్ రోల్ కొంచెం మీదే ఎక్కువ డామినేషన్ ఉందనుకుంటే మీ రెమ్యునరేషన్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవుతాను. మీ ఆయన భయపడి ఉంటారు కదా ఈ ఇక్కడికి వెళ్ళడం, ఎకనామికల్ కొంచెం ఏదో స్ట్రగుల్ అయ్యే ఉంటారు. ఎందుకంటే ఇవాళ జాబ్ రాగానే నెలకు సాలరీ వస్తుంది అని ఎలా ఉండదు ఇక్కడ. అవును, ఇవాళ మీకు 10 సినిమాలు ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఒక సినిమా కూడా ఉండకుండా ఉండొచ్చు. మీకు ఎప్పుడు నమ్మకం వచ్చేసిందో ఓకే ఇంక ఇది బిందా సెటిల్డ్ ఒక ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చే నమ్మకం ఎప్పుడు వచ్చింది మీకు? ఎప్పుడు మనం సెటిల్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు అవ్వమండి. అలాంటి పెద్ద పెద్ద కోట్యాధీశ్వరులకే ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. మాకు అలాగే కమిట్మెంట్స్ అంటే మనకి సెటిల్మెంట్ అనేది అబ్బా నేను ఫుల్ హ్యాపీ నేను ఇంకా కూర్చోవచ్చు అనేది లేదు. కమిట్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి. భూమి మీద మనం ఊపిరి ఆడే వరకు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ బట్ ఓకే అలా అని డిమాండ్ చేసి ఇది వస్తేనే, లేకపోతే నేను చెయ్యను అనేది లేదు. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్, ఐఎమ్ కంఫర్టబుల్, ఐ లవ్ మై ప్రొఫెషన్ అండ్ ప్యాషన్. నేను అలా దానికి కన్విన్స్ చేసుకుని అలాగే నా రెమ్యునరేషన్స్లో కూడా అటు ఇటు చూసుకుని నేను చేస్తాను. మా ఆయన కూడా ఏంటి, ఆయన కూడా అంతే వర్క్, హీజ్ అ థియేటర్ ఆర్కిటెక్ట్. సో సినిమా థియేటర్స్ చేస్తా. సో ఇద్దరు వీఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ వర్కింగ్ హార్డ్. ఒకే కూతురు, సో తన కోసం మా నన్ను నమ్ముకున్న కష్టంలో ఎవరైనా ఉండేవాళ్ళకి నా వల్ల అయ్యే ఒక హెల్ప్ చేయడానికి ఏదో వర్క్ మేము చేసుకొని వెళ్తూ ఉంటాం. కానీ డబ్బులు అనేది వస్తుంది, మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇట్ విల్ ఆటోమేటికలీ ఫాలో యూ కదా. మీ అమ్మాయిని కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా చిన్నదండి, షీఈస్ ఓన్లీ 17 కంప్లీటెడ్ ఇప్పుడే. ఓకే. సో తనకి ఇంకా చాలా టైం ఉంది. ఈ వాతావరణంలో పెరిగిన పిల్లలకి ఇదే అలవాటు, నేను సినిమాలోకి వచ్చేస్తా అంటుంది అంటుంది నాన్న, ఐ వాంట్ టు బికమ్ హీరోయిన్, ఐ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్ అంటుంది. బట్ నేను అన్నాను ఇక్కడ చాలా నువ్వు అనుకునేంత స్క్రీన్ మీద చూసే అంత ఈజీగా లైఫ్ ఇక్కడ ఉండదు. నువ్వైతే ఇప్పుడుండే పిల్లలు లగ్జరీగా కంఫర్ట్గా పెరిగింటారు కదా, అంటే నేను చూస్తాను చేస్తాను అంటుంది. ఫస్ట్ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోని తర్వాత, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఇక్కడనే ఉండాలి అని ఉంటే
అది లాక్కుని వచ్చేస్తుంది. మీరు అదే నమ్ముతారు కదా? నేను అదే నమ్ముతాను. నన్ను అమెరికా నుంచి తీసుకొచ్చింది నమ్మకం. అంటే మీకు సెట్స్ కు తీసుకెళ్లారా ఎప్పుడైనా? తీసుకెళ్తాను ఎప్పుడైనా తనకి హాలిడేస్ అక్కడ ఉంటే ఐల్ టేక్. కానీ నాకు ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది, ఆ జనరేషన్ లో మీ అమ్మగారు ఏమో మిమ్మల్ని ఆర్టిస్ట్ చేసుకురావాలని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకొచ్చారు, మీరు మీ పాపం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎందుకు తీసుకురాలేదు? అంటే మేము పుట్టినప్పుడే అమ్మకి ఇది ఇంట్రెస్ట్ చూపించేసింది. ఓకే, అమ్మకి నేను చెప్పిన వెంటనే మేము నేర్చుకోవడము, డాన్స్ అవన్నీ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే బ్లడ్లోనే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండేది. నాకు తెలిసి ఇప్పుడుండే పిల్లలకి చాలా ఎక్స్పోజర్ ఉంది ఒకే ప్రొఫెషన్. మా మమ్మీ డాడీ ఏం చెప్పేవారో అదే మేము నమ్మేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళకి చాలా ఎక్స్పోజర్స్ ఉన్నాయి, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. నేను అందుకే అంటే ఫస్ట్ మేము ఫోర్స్ చేయకూడదు ఎవరిని. ఎగ్జాక్ట్, తను మెంటలీ ప్రిపేర్ అవ్వాలి. అది కావాల్సిన హోంవర్క్స్ తను చేసేది నేను చూసానంటే అప్పుడు నాకు ఒక నమ్మకం వస్తుంది. ఈరోజు చెప్తుంది రేపు మళ్ళీ ఐ వాంట్ బికమ్ డిజైనర్, గేమింగ్ డిజైనర్, ఇంకొక రోజు ఐ వాంట్ బికమ్ సంథింగ్ ఎల్స్ అంటుంది. సో ఇప్పుడు ఆ టీనేజ్ లో మనం ఏం డిసైడ్ చేయలేము. మీరు ఇప్పుడు సీరియల్స్ ఆపేశారా మొత్తంగా? అంటే టైం లేకుండా అండి, అంతే. ఐ డోంట్ హ్యావ్ టైం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూతురు కూడా హైదరాబాద్లోనే కాలేజ్కి వెళ్ళేది వచ్చేది, నాకు ఉండే టైంని ఫ్యామిలీకి ఉంచాలి. సీరియల్ ఇస్ అ వెరీ బిగ్ కమిట్మెంట్ కదా. ఎగ్జాక్ట్లీ, అది అంటే చిన్నప్పటి గవర్నమెంట్ జాబ్ లాగే వస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది, సంవత్సరం పోతుంది, టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా. ఎగ్జాక్ట్లీ, మనకి కష్టం అయిపోద్ది ఇప్పుడు ప్రెసెంట్. బట్ ఎనీ టైం ఇప్పుడు సినిమా తగ్గిందంటే సీరియల్. అవును, నిజమే. అంటే మనకి ఒక ఒక హోప్ ఉంటుంది, అంటే కష్టపడాల్సిన అవసరం, వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉండాలంటే మాత్రం ఆల్వేస్ సీరియల్ వాళ్ళైతే మీకు వెల్కమే చెప్తారు. ఇప్పుడు నేను అంతే ఇంపార్టెన్స్ ఎప్పుడు సీరియల్స్కి ఇస్తుంటాను. మీరు ఇప్పుడు తమిళనాడులో కూడా అంటే శివకార్తికేయన్ గారు ఇక్కడ కూడా చాలా వెల్ నోన్ హీరో. ఆయన అంటే తెలియని వాళ్ళు ఉండరు ఈవెన్ తెలుగు. ఇప్పుడు తెలుగు తమిళ లేదా పాన్ ఇండియా అయిపోయింది మూవీ అంతా కూడా. తమిళ్లో మీకు ఎక్కువగా నచ్చిన హీరో ఎవరు? అసలు ఎవరితో చేయాలని ఉంది మీకు అక్కడ? ఇంతవరకు చేసిన మూవీస్ ఏంటి? తమిళ్లో అదే అండి ప్రిన్స్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రామం రాఘవం తమిళ్లో కూడా వస్తుంది, బైలింగ్వల్. అది టూ లాంగ్వేజెస్లో షూట్ చేశాము. అది కాకుండా ఇంకొకటి ఇప్పుడు జయరామ్ గారు కొడుకుది ఒక సినిమా మా కాళిదాస్ అని తమిళ్లో జరుగుతుంది డిస్కషన్. సో అలా ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో చూద్దాం. అంటే ఫేవరెట్ హీరో అంటే నాకు అందరూ ఇష్టం అండి. ధనుష్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ధనుష్ అని అంటే చాలా న్యాచురల్గా చేస్తారు. సూర్య గారు అంటే ఇష్టం, అందరూ ఇష్టం. అందరికీ తల్లిగా చేయాలనే నా ఆశ. విలన్ క్యారెక్టర్ మీరు ఇంట్రెస్టెడేనా అండి? నేను అన్నీ చేస్తానండి. మీకు ఇవేది ఇది చేస్తాను అది అసలు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఎనీ క్యారెక్టర్స్ ఫైట్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ మిమ్మల్ని చూసారు మీకంటే ఓకే ప్రమోదన్ గారు అంటే చాలా ట్రెడిషనల్, ఇలాగే ఇవ్వాలి అలా ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మోడర్న్ మదరు లేదా మోడర్న్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటుంది, మిడిల్ ఏజ్ క్యారెక్టర్, అలాంటి వరగానే మీరు గుర్తుకురారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక రకంగానే ఊహించుకున్నారు హౌస్ వైఫ్ గా. మీరు దానికి ఏం చెప్తారు అలాంటి అట్లా ఆలోచిస్తున్న వాళ్ళకి? అంటే నన్ను డెఫినెట్ గా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ట్రై చేయొచ్చు. అది 100% డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. 100% నేను దానికి బికాస్ నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. అలాగే ఐఎమ్ ఎ వెరీ గుడ్ కామెడియన్ కూడా. ఇప్పుడు పెళ్ళికాని ప్రసాద్ అని ఒక మూవీ చేస్తున్నాను సప్తగిరి గారిది. సో అందులో అవుట్ అండ్ అవుట్ కామెడీ మదర్ నేను. ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఇంకా రెండు మూడు సినిమాలు కామెడీలో వచ్చాయి, మీకు అవి చూడబోతున్నావు అన్నమాట? ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే, పెళ్ళికాని ప్రసాద్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. నా క్యారెక్టర్ అయితే డెఫినెట్గా జనాలకి చాలా నచ్చుతుంది. ఓవరాల్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది పెద్ద సినిమాలు వస్తాయి బట్ అవి హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా ఏదో తీద్దాలని అనుకున్న చిన్న సినిమా అసలు రికార్డ్స్ బద్దలు కొడుతుంది. అంటే మనం ఏం ఊహించలేకపోతున్నాం, జనాలు ఏది తీసుకుంటున్నారు. ఈ చిన్న సినిమా పెద్ద సినిమాని మీరు ఎలా డిఫైన్ చేస్తారు, మీ దృష్టిలో ఏంటి? అసలు అదే చెప్తాను కదండి, హిట్ అయితే అదే పెద్ద సినిమా, ఫ్లాప్ అయితే చిన్న సినిమాలో చిన్నది పెద్దదని నేను చూడనండి. పని ఉండాలి, చేయాలి. పెద్ద సినిమాలు చూసుకుని పోతే మీకే చెప్పాను కదా, 5% ఉంది. 95% చిన్న సినిమాలే జరుగుతున్నాయి. ఓకే, సో ఓన్లీ 5% పెద్ద సినిమాలు. సో 5% కోసం మనం కూర్చోలేము. అండ్ డెఫినెట్గా నాకు వస్తుంది, రానే రావాలి, పెద్ద సినిమాలు రావాలి, వస్తుంది. అంటే అందరికీ ఒక డ్రీమ్ ఉంటుందండి, మదర్ రోల్ చేసే వాళ్ళకి కూడా మదర్ రోల్లోనే నేను పెద్ద హీరో మదర్గా చేస్తే బాగుండేదన్న అనేది ఉంటుంది కదా. అలాంటి ఆపర్చునిటీస్ వెంటనే రాకపోవడానికి రీజన్స్ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో మదర్గా చేశారు, యు ప్రూవ్డ్ ఆల్రెడీ. ఇంకా కొత్తగా ప్రమోదన్ గారు యాక్ట్ చేస్తారా చేయరా అనే డౌట్ అయితే ఎవరికి లేదు. అప్రోచ్లో ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? ఎలా ఎక్కడ పెద్ద సినిమాల దాకా ఆపుతుంది ఏంటి మిమ్మల్ని? అదే చెప్పాను కదండి, రావాలి రావాలి, రాసిపెట్టి ఉండాలంటారు. రాసిపెట్టేది కదా, వస్తుంది డెఫినెట్గా వస్తుంది టైం. అంటే ఇప్పుడు
ఎన్ని రోజులు ఒకే ఆర్టిస్ట్ని వేసుకోరు, చేంజ్ చేస్తూ ఉండాలి, మదర్స్ రావాలి. సో వస్తుంది ఆ నిఖిల్ గారిది అంటే ఇప్పుడు నిఖిల్ గారిది పెద్ద సినిమా, ఎందుకంటే కార్తికేయ చాలా పెద్ద హిట్, తర్వాత ఆ టైప్ ఆఫ్ మూవీస్ కి స్కోప్ పెరిగింది నిజంగా. బిఫోర్ కార్తికేయ ఆఫ్టర్ కార్తికేయ అన్నట్టుగా మారింది ఇండస్ట్రీ. మీరు మళ్ళీ ఒక అలాంటి సినిమాని అంటున్నారు కదా, ఇప్పుడు నిఖిల్ గారు ఒక పెద్ద హీరో, సో ఆయనకి మదర్ గా చేస్తున్నాను. డెఫినెట్ గా స్వయంభూ తర్వాత డెఫినెట్లీ మంచి మంచి మూవీస్, పెద్ద మూవీస్ రావచ్చు. మొత్తం మూడు ఇండస్ట్రీలో మీరు పనిచేస్తున్నారు, ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో ఎక్కువగా మీరు బిజీయెస్ట్ గా ఉన్నారు? తెలుగులోనండి. తెలుగులోనే ఇక్కడే ఉన్నారండి, హైదరాబాద్? హైదరాబాద్లోనే సెటిల్డ్ అండి, ఇక్కడే మనం ఫ్లాట్ కొన్నాము, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే సెటిల్ అయ్యింది. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం బెంగళూరు చెన్నై వెళ్ళేసి వస్తాను. అంటే షూటింగ్ ఉంటే వెళ్తాను, ఒక 10 డేస్ 5 డేస్ అలా ఉంటుంది. ఇక్కడ పాన్ ఇండియా మూవీస్ అయిన తర్వాత ఒకటి సినిమా మూడు భాషల్లో తీసేవాళ్ళు ఎక్కువ అయ్యారండి, అది చిన్న అయినా పెద్ద అయినా కొంచెం బడ్జెట్ పెంచుకొని. ఇక్కడ సినిమాలు అక్కడ చూసి కాంప్లిమెంట్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు, అంటే అక్కడ తెలుగు సినిమా? ఇప్పుడు మా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఆయన తమిళనాడు, సో ఆయన కోయంబత్తూరు, సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ఇప్పుడు అన్ని డబ్బింగ్ అవుతున్నాయి కదా, అంటే ఓటీటీలో కూడా 3 లాంగ్వేజెస్ 4 లాంగ్వేజెస్, సో వాళ్ళంతా తెలుగు సినిమాలు చూసి కూడా చెప్తున్నారు, రికగ్నైజ్ చేసి చెప్తున్నారు, ఎప్పుడు మీరు తమిళ హీరోస్ కి మదర్ గా చేస్తారు అని. అదే అన్నట్టు చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని వస్తాయి వస్తాయి డెఫినెట్ గా వస్తుంది. మీకు ఇంత కెరీర్లో మీరు మర్చిపో, అంటే కొంతమంది ఏమో పెద్దవాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు కానీ కొన్ని చిన్నవాళ్ళ నుంచి మర్చిపోలేం మనం, అది గుర్తొచ్చినప్పుడు ఒక బ్లష్ వస్తుంది మనకి, అరే నా లైఫ్లో ఇది బెస్ట్ కాంప్లిమెంట్ అనుకున్న సందర్భం ఏముంది మీకు? అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అని లేదు, తెలీదు ఏది గుర్తురావట్లేదు నాకు. బట్ ఏదైనా చేసేటప్పుడు వర్క్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఎంకరేజ్ చేస్తారు కదా, ఓకే మేము అనుకున్నాము యూఆర్ వెరీ గుడ్ యాక్ట్రెస్ అంటారు కదా, అక్కడ ఐ విల్ గెట్ వెరీ హ్యాపీ. అలా అలా ఎవరున్నారా అలాంటి వాళ్ళు ఎవరున్నారు? సో ఇప్పుడు మన సముద్రకణి సార్తో రామం రాఘవం కానీ, ప్రిన్స్లో సత్యరాజ్ సార్ ఆపోజిట్ చేశాను, సత్యరాజ్ సారు. సో ఇలా పెద్ద పూరి జగన్నాథ్ సార్ మెహబూబాలో, సో చార్మింగ్ గారు అంతా చెప్పి యూఆర్ వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా బాగా చేస్తారండి, 3 డేస్ వర్క్ అనుకున్నాము, సో 1.5 డేలోనే మీరు చేసేసారు, ఎంత చక్కగా మీరు డైలాగ్స్ అన్ని చెప్తారని అంటారు కదా, అదే నాకు ఒక పెద్ద అవార్డు. మీరు ఎలా అండి, అంటే ఎంతగా లేదన్నా మీ మదర్ టంగ్ వేరే, ఇలా రాసుకుని మీరు ముందే, అంటే అప్పుడు వచ్చిన స్కూల్ అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వెరీ సిస్టమేటిక్, ఇలా వచ్చావా సెట్ ముందు ఇలా చేసావా అన్నట్టు ఉండకుండా ప్రిపేర్ అవుతారు వాళ్ళు, హోంవర్క్ అంతా చేస్తారు కదా, మీరు ఆ టైప్ అయినా అంతా? అంటే నేను కొంచెం, అంటే నాకేమంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ బిఫోర్ చాలా పెద్ద డైలాగ్స్ ఉంది, పర్ఫార్మెన్స్కి నాకు చాలా డైలాగ్స్ ఉన్నాయంటే నేను కో డైరెక్టర్నో ఏడీనో కన్సల్ట్ చేసి అడ్వాన్స్గా నేను డైలాగ్స్ తీసుకుంటాను, కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాను. లేదు యాజ్ యూజువల్ చిన్నగానే ఉంది, ఎవరంటే చేయొచ్చు అంటే ఆన్ స్పాట్లోనే చెప్తాను. మీరు సొంత డబ్బింగ్ చెప్పడానికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారా? అవునండి, నేనే చేసుకుంటా, నాకు నా వాయిసే నాకు ఇష్టం అవుతుంది. కొన్ని డైరెక్టర్స్కి అయితే లాంగ్వేజ్ తేడా కొడుతుందని, ఇప్పుడు రవికుల రఘురామలో వేరే వాళ్ళు చేశారు, రథంలో కూడా వేరే చేశారు, నాందీలో వేరే చేశారు, నేను స్టూడెంట్స్లో వేరే చేస్తాను, మిగిలిన అన్ని సినిమాలు నేనే చేసుకుంటాను, మెజారిటీ నేనే చేస్తాను. అల్లరి నరేష్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది? అవకాశం దొరకలేదండి, వి వర్క్ ఓన్లీ 2 డేస్ ఏమో కాంబినేషన్లో చేసాము. చాలా బాగా మాట్లాడారు, నేను చెప్పాను నేను మీ పెద్ద ఫ్యాన్, ఎందుకంటే వర్సటైల్ యాక్టర్ అయితే అల్టిమేట్ గా చేశారు అసలు. అసలు ఆయన అప్పటిదాకా అల్లరి కామెడీ అనుకున్న వ్యక్తిని ఏడిపించేస్తారు ఆయన అసలు. సక్సెస్ మీట్ కూడా నా నాంది సక్సెస్ మీట్ కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగింది, అప్పుడు చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అంటే మీరు పరిచయం చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం అలాంటివి ఏమైనా? అలా లేదండి, అంత ఎవరు లేరండి, జస్ట్ షూటింగ్ వరకు బాగా మాట్లాడతాం, మళ్ళీ వా ఇంటికి వచ్చేస్తే. మీకు ఈ ప్రొడక్షన్ హౌస్లో చేయాలన్న డ్రీమ్ ఏదైనా ఉందా? అలా ఏం లేదండి, అన్నిట్లో చేయాలి, అన్ని ప్రొడక్షన్ హౌస్లో చేయాలి, వర్క్ రావాలి, అలా ఇంట్లోనే చేయాలి, అందులోనే చేయాలి. మీరు మంచి డ్యాన్సర్, యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఇప్పుడు భానుప్రియ గారికి స్వర్ణకమలం వచ్చింది, ఆ సినిమా రాకుంటే బహుశా భానుప్రియ గారు డ్యాన్సర్ అనే ఆయన ఆమెకు అది ఒక చరిత్ర. ఎగ్జాక్ట్లీ, మీరు ఒక మంచి డ్యాన్సర్గా ఉండి మీ కళ్ళు మీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఒక బాలచంద్ర గారి అండర్లో అయినా చేశారు, రాఘవేంద్రరావు గారు చూశారు, అరే నేను అసలు కరెక్ట్ టైంకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయానే అని అనిపిస్తుంది కదా, అలా మీ సోల్ ఎక్కడైనా బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయా? లేదండి, నేను అలా బాధపడను, బికాస్ అది జరగాలని అనుకుంటే జరిగిపోతుంది, ఓకే పోస్ట్పోన్ అవ్వదు. డ్యాన్సర్గా ఇప్పుడు ఏమైనా స్కోప్ ఉందా, అంటే మీరు క్లాసెస్ చెప్పడము అలాంటివి ఏమైనా? నా సిస్టర్ చేస్తున్నారు, నేనైతే లేదండి, నా నేను డాన్సరే కానీ నాకు ఇప్పుడు టచ్లో లేదు డాన్స్ టచ్, బట్ అలా అని నాకు రాదని కాదు, బట్ కంటిన్యూస్ టచ్లో లేదు,
బట్ అలాంటి క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుంది నాకు ఒక డాన్సర్గా అలా చేయాలని చాలా ఇష్టం. ఎందుకంటే లారెన్స్ గారు జయసుధ గారు వాళ్ళ మదర్ డాన్స్ ఓరియంట్ అంటే కొంచెం డాన్స్కు సింక్ అయ్యే మదర్ రోల్స్ కూడా మన వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. అది మన తెలుగులో చాలా ఉంది అలాంటి ఒక స్కోప్, బికాస్ వేరే లాంగ్వేజ్లో అంత తక్కువ ఉండొచ్చు. ఇక్కడ మన ట్రెడిషన్ డాన్స్ అది వచ్చి చాలా ఉంది. మీరు మొత్తం ముగ్గురు అని విన్నాం మేము. నలుగురు అండి మేము. నలుగురు నలుగురు. మీ ఇద్దరు ట్విన్స్ కాకుండా మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇద్దరు ట్విన్స్. ఫస్ట్ అక్క ఉంది, తను హౌస్ వైఫ్ బెంగళూరులో. ఓకే. అండ్ అన్నయ్య ఉన్నాడు, ఆయన కూడా బిజినెస్ చేస్తాడు. ఓకే. ఆ తర్వాత మేమిద్దరు. ఇప్పుడు మీరు ఒక తల్లిగా మీకు మొదట్లో ఇప్పుడు మీ అమ్మగారు లేకున్నా ముందు మీ అమ్మగారే అంతా అయ్యి మీ వెనుక వచ్చి నాన్న అమ్మ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరే ఒక టీనేజ్లో ఉన్న పాపకి తల్లి, అటు తల్లి బాధ్యత మీరే పోషించాలి, ఇటు రోల్స్ మీరే చూసుకోవాలి, ఇంట్లో అన్ని ఎంత అన్నా కూడా మళ్ళీ అంటారు అంటే బయట చూసేవాళ్ళు వాళ్ళకేంటి యాక్టర్స్ ఇంట్లో లగ్జరీ లైఫ్ అంటారు, బట్ మల్టిపుల్ టాస్కింగ్ ఉంటుంది కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే కదండి తల్లి అనేది, మీరు మీకే తెలుసుంటుంది ఆ విషయం. మీరు ఎలా అది తల్లిలో అనే ఒక పోస్ట్ ఎవరెవరికంతా ఉంటుందో వాళ్ళకి అందరికీ తెలుసు. అది ఆటోమేటిక్గా గాడ్ అనేది ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు అన్నమాట మనకి. సో అటు పిల్లల్ని చూసుకోవాలి, హౌస్ మేనేజ్ చేయాలి, ఇటు వర్క్ ప్రొఫెషన్ చూసుకోవాలి, ఆ బ్యాలెన్సింగ్ అనేది తెలియకుండానే వచ్చేస్తూ ఉంటుంది. కాల్ షీట్ అప్పుడు ప్రాబ్లం అంటే 6 to 6 ఒక్కొక్కసారి 6 to 9 అవుతుంది కదా, అప్పుడు పాపను మిస్ అయిన సందర్భాలు, పాప మిమ్మల్ని మిస్ అయ్యి అల్లర్ చేసిన సందర్భాలు ఉన్నాయి? తను ఇప్పుడు మిస్ చేసుకుంటుంది, షీఈ్ 17. ఇప్పుడు కూడా మమ్మీ షూటింగ్కి వెళ్తావా అంటుంది. నన్ను చూడు, నువ్వు 2 ఇయర్స్ బేబీ నోటి నుంచి నేను వెళ్తున్నాను, నీకు తెలిసిండేది ఏమో, నేను 30 డేస్ వెళ్ళాను కదా, ఉండేది నాకు హార్డ్లీ 5 డేస్ 6 డేస్ 10 డేస్ అనుకో, ఆ తర్వాత నీతోనే ఉంటాను కదా. ప్రమోదంగా నిజంగా నెలలో 10 రోజులే చేస్తున్నారా? చూసే వాళ్ళకి 30 రోజులు 10 డేస్ ఎక్కువ చెప్తున్నాను, 30 రోజులు బిజీ, 10 డేస్ నేను ఎక్కువ చెప్తున్నాను మీకు. హార్డ్లీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి 5 డేస్ 4 డేస్ అంతే. మీరు కానీ కాల్ షీట్ మొత్తం ఉండాల్సిందే మీరు. అలా ఏం లేదండి, వాళ్ళు ఇచ్చే డేట్కి నేను అవైలబుల్ ఉంటాను. వాళ్ళు ఏం మనకి 6 to 6 అయితే అది 6 to 6 లేకపోతే 6 to 9 అది ప్రొడక్షన్ ఉండాల్సిందే. మన వర్క్ ఉంటేనే ఉంచుకుంటారు కదా, లేదంటే వాళ్ళు మనమని పెట్టుకునే. ఇప్పుడు మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి, వ్యూవర్స్ దేనికోసం ఎదురు చూడొచ్చు ఒకసారి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా? నాకు ఇప్పుడు చాలా ముఖ్యంగా నేను రామం రాఘవం ఎదురు చూస్తున్నానండి. నాకు ఒక మంచి పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్. మన ప్రొడ్యూసర్ గారు పృథ్వీ గారు, డైరెక్టర్ ధనరాజ్ గారు, సముద్రకని గారు, సో మొత్తం హోల్ టీమ్ ఒక మంచి ప్రాజెక్ట్ అవుట్పుట్ రాబోతుంది. అది నాకు ఒక మంచి పెద్ద థియేటర్ రిలీజ్. నెక్స్ట్ మాకు పెళ్ళికాని ప్రసాద్ ఉంది, విరాజీ, స్వయంభూ. నిఖిల్ గారి సినిమా కొంచెం లేట్ అవ్వచ్చేమో, బట్ అది కూడా మంచి ప్రాజెక్ట్ అవుతూ ఉంది. సో ఈ యొక్క 4 ప్రాజెక్ట్స్ ఇప్పుడు నాకు చాలా ఎక్స్పెక్టేషన్తో నేను వెయిట్ ఎదురు చూస్తున్నాను. కొత్తగా దీని తర్వాత మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఫ్రెష్గా ఇంకా పెద్ద సినిమాలకు మిమ్మల్ని తీసుకువెళ్ళే పాత్రలు అయి ఉండొచ్చు. మీరు ఇంతగా చెప్తే డెఫినెట్లీ నాకు ఈ సినిమాల తర్వాత నాకు చాలా నమ్మకం ఉంది, మంచి పెద్ద సినిమాలు మంచి క్యారెక్టర్స్లో వస్తాయని. ఎందుకంటే మేము కూడా అంటే మీరు చెప్తున్న విధానం బట్టి మేము ఆడియన్స్ కూడా మేబీ వెయిటింగ్ అంత ఒకసారి చూడాలి. సముద్రకని గారు ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిన వ్యక్తి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా ఆయనతో వర్క్ చేయడం నా అదృష్టం అండి. చాలా మంచి ఒక పర్ఫార్మర్ ఆర్టిస్ట్, అట్ ద సేమ్ టైం అంతే మంచి వ్యక్తి కూడా. అంత ఎంకరేజ్ చేసుకుని, అంత కంఫర్ట్ జోన్, చాలా మంచి ఒక వ్యక్తి అండి. వెబ్ సిరీస్ ఏమైనా ఉన్నాయా ఆల్రెడీ? మీరు పులిమేక ఒకటి, పులిమేక చేశాను, ఆర్కా వాళ్ళది అన్యా ట్యుటోరియల్స్ అని ఒకటి చేశాను. ఓకే. అది కాకుండా సేవ్ ద టైగర్లో లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఒక 1 ఎపిసోడ్ అలా చేశాను. మోడర్న్ లవ్ అని ఒకటి చేశాను. వెబ్ సిరీస్లో కూడా చేశాను, అంటే అదన్నీ వచ్చింది కొత్తగా. ఇప్పుడు ఒకటి వస్తుంది, అది మన గురు ఫిల్మ్స్ వాళ్ళది. ఓకే. అది నవదీప్ గారు డైరెక్ట్, ఇది హీరోగా చేస్తున్నారు, అందులో ఒక మంచి రోల్ చేస్తున్నారు. 3 భాషల్లోనూ చేస్తున్నారు, అన్ని భాషల్లోనూ మీరు పెద్ద సినిమాలో చేయాలి. ఆల్రెడీ మీరు అన్నట్టుగా పెద్ద చిన్న భేదాలు లేవండి, అయిపోయాయి, సమిసిపోయాయి. యువర్ గుడ్ ఆర్టిస్ట్ అండ్ అలాగే తెలుగు ప్రేక్షకులు మీరు చెప్పేదాకా మీరు మదర్ టంగ్ కన్నడ అనా అదంతా తెలియదు. మా ప్రమో మదర్ టంగ్ తెలుగే అండి, తెలుగే, బట్ మిక్స్చర్ ఆఫ్ 3 లాంగ్వేజెస్. ఎగ్జాక్ట్లీ. అదంతా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు మిమ్మల్ని, మా మనిషి అనుకున్నారు. రేపు దెబ్బలాడుకోవచ్చు, లేదు మా మనిషి కాదు, మా మనిషి అని దెబ్బలాడుకుంటారేమో. నేను దెబ్బలాడుకుంటా, ఎందుకు మీ మనిషిని మీరు అక్సెప్ట్ చేసుకోలేదు అని? ఎలాంటి నేను ఇక్కడే ఉన్నాను కదా ఇప్పుడు. నిజమేనండి, మీరు ఇంకా చేరువవ్వాలని మనస్ఫూర్తిగా మా దూరదర్శన్ నుంచి కోరుకుంటున్నాము. అండ్ ఆబ్వియస్లీ మీది బిజీ షెడ్యూల్, అండ్ ఇక్కడ దాకా వచ్చి మాకోసం ఇంత టైం ఇచ్చి మా ప్రేక్షకులకు ఇన్ని కబుర్లు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణవేరి గారు.
నా గురించి మీరు ఇంత డీటెయిల్గా ఇన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకుని నా కోసం మీరు ఇంత రీసెర్చ్ చేసి చాలా నాకే షాక్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నా మనసులో ఉన్న మాటను మీతో నేను పంచుకోవడానికి. అలాగే మా ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్, ఇంత ఓపికగా నా గురించి వింటున్నారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్, మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్కారం.